కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణ బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గోళం వెంకటేష్ మాధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు గోళం వెంకటేశం, అసెంబ్లీ కన్వీనర్ వీరభద్రరావు చారి మాట్లాడుతూ 100 కోట్లు కరోనా ఉచిత వ్యాక్సిన్ డోసులు దేశ ప్రజలకు అందించిన ప్రధాని మోదీకి పట్టణ బీజేపీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం మరియు డాక్టర్లను సన్మానించే కార్యక్రమం పట్టణ వ్యాక్సిన్ సెంటర్ లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేడి కార్తీక్, పట్టణ ఉపాధ్యక్షులు చేరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తలపెట్టినప్పుడు కంప్లీట్ కవర్డ్ అనేది 100 కోట్ల 130 కోట్ల జనాభాకు వ్యాక్సిన్ అందించడానికి సంపన్న దేశాలు కూడా ఎన్నో శతమతం పన్నంలో మన భారత ప్రధాని అమూల్యమైన సందేశాలు తీసుకొచ్చి లాక్డౌన్ ప్రకటించి ముందర లాక్డౌన్ ద్వారా కట్టడి చేసుకుంటూ మొదటి వ్యాక్సిన్ తీసుకొని ముందట 50 నుంచి 60 సంవత్సరాల 50 పైన ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ 40 నుంచి 15 మొదలవుతుంది. అదేవిధంగా రెండవ దశ మహమ్మారి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు కూడా కంప్లీట్ చేసడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గౌరవశ్రీ రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు, కొమరంభీం జిల్లా అధ్యక్షులు జేబీ పూడేలు గారి ఆదేశానుసారము అన్ని మండల స్థాయిలలో మండల కమిటీ ఆధ్వర్యంలో పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు కరోనా మహమ్మారిని తరమడానికి